Tr9 TV ప్రేక్షకులందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ 2014 నుంచి 2018 వరకు 19 కోట్ల రూపాయలతో ఫీజు రీఎంబర్మెంట్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్ల కోసం ప్రాధాన్యపడి ఆచరణకు అమలు కాని హామీలు గుప్పించడం ఏమిటని ప్రశ్నించారు. భారత వీర సైనికులను గుర్తు పెట్టుకోవాలని, వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అవమానం జరిగింది, మీ అంకులకు అవమానం జరిగింది. అది ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ప్రపంచమే కలిగించదగినటువంటి విషయం వ్యక్తి అభినందన ఇండియన్ ఎయిర్పోర్ట్. మనిషి ఎసన్స్, మనిషి పుట్టడం చావడం అది రాష్ట్రం, పుట్టడం గెట్టడం కాదు. ఆత్రేయ గారు ఒక మాట అన్నారు, నా సినిమాలు పెట్టాను. ఆత్రేయ గారు అంటే మీకు తెలిసిన పూర్తి జనరేషన్ గ్రేటెస్ట్ రైటర్. మృత్యు అంటే నాకు ఎందుకు భయం, నేనున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేను ఉన్నాను. ఎస్, ఏం చేస్తాను చేయలేని పోరాడాడు, సాధించాడు, పట్టుబడ్డాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామని టిఆర్ఎన్ టీవీ. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్, V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.